పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణం మెరక వీధిలో నివాసం ఉంటున్న మోరం సతీష్ కుమార్ 3 నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని మోరం ఈశ్వర్ కుమార్ అభ్యర్థన మేరకు మిషన్ ఓ స్వచ్ఛంద సంస్థ అధినేత రోషన్ కుమార్ తెలియజేయగా తన టీం సభ్యులను పంపి రివ్యూ చేయించి నేనున్నానంటూ ఆ కుటుంబానికి 4000 రూపాయల నగదును మరియు నిత్యావసర సరుకులు అందించారు. జనసేన నేత తూము విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ హోప్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలియజేశారు. మోరం సతీష్ కుమార్ కుటుంబం రోషన్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మోరం సతీష్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, బ్రదర్ మా క్లాస్మేట్. అయితే 2 నెలల క్రితం మాకు ఇలాగని చెప్పి తెలిసింది. తెలిస్తే మేము మాకు రాయల్ క్లబ్ అనేది ఒకటి ఉంటే దాని ద్వారా చేయడం మాకు వచ్చిన సహాయం అందజేసాము. తర్వాత పాపం నాడు బాగా స్లో, ఎందుకంటే ఎవరికి వివాదంగా ఉండడు, వివాదరహితంగా అందరితో మంచిగా ఉంటూ ఉంటాడు. ఆయన పని అది చేసుకుని వెళ్తూ ఉంటాడు. మన ముత్తయ్య బుక్ స్టాల్లో పనిచేస్తూ ఉంటారు. సరే ఇక్కడ ఈ యొక్క వీరికి సహాయం అందించడానికి వచ్చిన మిషన్ హోప్ సంస్థ ముఖ్యంగా అధినేత శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి ఈ సభాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారి యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టి మరి ఎంత దూర ప్రాంతమైనా సరే ఇటువంటి కోవిడ్ పరిస్థితుల్లో కూడా మరి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి సహకారం అందిస్తున్నటువంటి ఆ టీమ్ మెంబర్స్ అందరం కూడా అభినందనలు తెలియజేస్తాను. అయితే ఇది ఏదో సతీష్కి ఇవ్వటం ఒకటే కాదమ్మా, గత 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు ఏంటంటే ఇవాళ మనం చాలామందిని తీసుకుందాం.